मेदक जिला केन्द्र में वाईएसआरटीपी पार्टी मेदक जिला अध्यक्ष वनपर्ति वेंकटेश वारी आध्र्यन कंडवा कप्पी पार्टी चेरी युवत आह्वान वाईएसआरटीपी पार्टी मेदक जिला अध्यक्ष वनपर्ति वेंकटेश पार्टी विधान सिद्धांत नची वाईएसआरटीपी पार्टी चेरण युवत मुझक राव मंच शुभपरणाम वाईएस राजशेखर रेड्डी मरण अन वाईएस शर्मिला पार्टी पेटी तेलंगाण प्रजा समस्थे पादयात्रा प्रारंभ కోట్లాది సాధించిన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే నిరుద్యోగ సమస్య తాండవం చేస్తుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేరుకే తప్ప ఎక్కడా కూడా ఆచరణలో కనపడడం లేదన్నారు. వైఎస్ రాష్ట్రీయ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేసేవారని అదే బాటలో ఇప్పుడు వైఎస్ శర్మిల కూడా ఉంటారని ప్రజల మధ్య ఉంటూ పాలన సాగిస్తారని అన్నారు. తెలంగాణ పార్టీ శర్మిలక్క గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాజశేఖర్ గారు ఏతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిరో ఆ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు మైనారిటీ యువకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరడం జరిగినది. ఎందుకంటే మనము బంగారు తెలంగాణ సాధించుకుంటామని ఎంతో మంది బలిదానంతో తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఆ తెలంగాణలో కూడా మనకు ఇంతవరకు కూడా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం తాండవించుతున్నది, రైతులకు సరైన గిట్టుబాటు ధర దొరకక పిల్లల తరబడి కొనుగోలు కేంద్రంలో పడికాడుపులు కాస్తూ రాత్రి చలికి పాములకు బాధపడుతూ ధాన్యం నానిపోయి మొలకలెత్తి ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ గవర్నమెంట్ చక్కగా సమాజాన్ని ఆదుకోవడం లేదు. కాబట్టి అదే విధంగా యువతులకు గాని మహిళలకు ప్రత్యేకమైన కాలేజీలు గాని వాళ్ళకు ప్రత్యేకమైన సౌలతులు గాని ఏం కల్పించడం లేదు. ఆ ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినాడు. భూమి లేని వారికి ఇంతవరకు కూడా కేసీఆర్ గారు ఎవరికి కూడా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. అదే విధంగా ఈ ఇటువంటి పథకాలన్నిటి కూడా మనం బంగారు తెలంగాణ సాధించుకున్నా గాని పథకాలు అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది. కాబట్టి అదే వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దాన్ని అమలు చేసి చూపించడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో అలాంటిది ఏం జరగడం లేదు. కాబట్టి మళ్ళీ శర్మిల గారి పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అయితే వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుకూలంగా ఇవన్నీ పథకాలు సక్రమంగా నడుస్తారని ఉద్దేశంతో యువకులు వైఎస్ఆర్ తెలంగాణ మెదక్ జిల్లా పార్టీలో చేరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మైనారిటీ సెక్రటరీ కార్యదర్శి మోసింగ్ గారిని అదేవిధంగా మైనారిటీ జిల్లా ప్రెసిడెంట్గా అతిక్ గారిని అదేవిధంగా మెదక్ టౌన్ మైనారిటీ అధ్యక్షునిగా పరాన్ గారిని నియమించడం జరిగింది. ఇంకా యువకులు కూడా ఎవరైనా కానీ వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీకి రావడానికి ప్రతి ఒక్కరు కూడా ద్వారాలు తెరిచే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని నచ్చి సంప్రదించి పార్టీలో చేరగలరని విన్నవించుకుంటున్నాము.